హాయ్ అండి, నమస్తే. నా పేరు సుంద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పికిల్ని ఈ వీడియోలో అయితే చూపించేసానండి. పక్కా మెజర్మెంట్స్తో ఈ రెసిపీని అయితే షేర్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా వచ్చేసి నేను చికెన్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 kg చికెన్ అండి. బాగా వాష్ చేసుకుని ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఈ చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అందులో 1/2 tbsp వరకు పసుపును వేసుకోవాలి. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత చికెన్లో వాటర్ ఉంటుంది కదండి, అది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా వాటర్ ఉంటే కనుక మనకి నిల్వ ఉండదన్నమాట. ఇలా అయిన తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక పెద్ద దాచిన చెక్కను అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 8 లవంగాలు, ఒక 4 ఇలాచీని వేసుకోవాలి. ఇలా వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 1 tbsp వరకు మెంతులను వేసుకోవాలండి. ఇలా వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మనకి మెంతులని ఫ్రై అయిన తర్వాత స్మెల్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని అదే గిన్నెలో 1 cup వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ వస్తే సరిపోతాయి అన్నమాట. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ లోపల మనం మిక్సీ జార్లో ఈ మసాలాను అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఆ ఆయిల్లోనే 1/4 వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం సేపు చల్లారిన తర్వాత అందులో 1.5 tbsp వరకు ధనియా జీర పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ధనియాలు జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకుని అప్పుడు మిక్సీ చేసుకున్నానండి. ఈ ధనియా జీర పౌడర్ని 1.5 tbsp వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ముందుగా మసాలాను ఫ్రై చేసుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 tbsp అవుతుంది. 1 tbsp ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ అయితే తీసుకున్నానండి. దానికి 1/4 వరకు కారం అయితే వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా 1/4 కంటే కొంచెం తగ్గించి వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది సాల్ట్ అనేది. ఇలా వేసేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి. ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ క్వాంటిటీ వచ్చేసి 1 cup అయితే ఫుల్గా పడుతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని
పక్కన పెట్టేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత అందులో జాజికాయ పొడిని వేసుకోవాలి. ఒక చిన్న జాజికాయ ముక్కను తీసుకుని ఇలా పొడిలాగా చేసుకుని ఇందులోకి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది మట్టికి స్కిప్ చేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ ఒక 2 నిమ్మకాయలను తీసుకుని ఈ విధంగా రసం అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 2 టేబుల్ స్పూన్స్ రసం అన్నమాట. ఇది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ పర్ఫెక్ట్గా ఈ మెజర్మెంట్స్లో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మట్టికి చాలా చాలా బాగుంటుంది. అలాగ అన్నంలో కలుపుకుని తింటే రోజు తప్పకుండా ఈ పికిల్ని వేసుకుని తింటారన్నమాట, చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.